ఎర్లీ లేట్ మైనఫర్స్ అంటారు కదా అంటే ఏమిటి ముప్పై ఐదేళ్ళ కంటే ముందు కనుక వయసు నిలిచిపోతే దాన్ని అర్లీ మెనోపాజ్ అంటారు అర్లీ మెనోపాజ్ ఒకసారి ఆపరేషన్ వల్ల సంచి తీసేసినప్పుడు కూడా ఓరీస్ తీసేయడము లేదా క్యాన్సర్ వల్ల ఓరీలు తీసేయడము లేదా ఆన్సర్లో ఓరీల గడ్డలు వచ్చిన ఓరీలు తీసేయడం వల్ల కూడా రావచ్చు అలా కాకుండా అవసరం ఏంటంటే ప్రిమేచూర్ మెనోపాజ్ అనేది కంజంటలు అంటే దానికి ఏంటంటే క్రోమోసోల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు ఓవరిల్లో ప్రాబ్లం ఉండి ఏ కారణం వాళ్ళు అయితే ఓవరి శుష్కించుకోవచ్చు ఒక్కొక్కసారి పేషెంట్స్కి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు పీరియడ్స్ వచ్చినట్టు వచ్చి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే నిలిచిపోతాయి అలాంటి వాళ్ళకి టెస్ట్ చేస్తామంటే వాళ్ళు ఫాల్కల్ ఎస్టిమలేటింగ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేస్తాం చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా యాభై ఏళ్ళప్పుడు ఎక్కువ కావాలి అలాంటి ఇరవై ఇరవై రెండు నెలలకీ ఎక్కువైపోతుంది అలాంటి వాళ్ళకి బహిష్ రాదు ఇంకా వాళ్ళని కనుక మనకు ట్రీట్ చేయకపోయినామంటే అలానే వాళ్ళు బోన్స్ వీక్ అయిపోయి పేషెంట్ ముప్పై ఏళ్ళప్పుడే అప్పుడే యాభై ఏళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో వాళ్ళకి పిల్లలు పుట్టారా పుట్టలేని చూసుకోవాలి ఒకళ్ళ పిల్లలు లేరనుకే వీళ్ళకి ఇంతకుముందు అయితే అలాంటి వాళ్ళకి ఇంకేం లేదు వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అలానే వదిలేసాలనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే అసిస్టెంట్ రిపడ్యూటివ్ టెక్నాలజీ అంటే ఆర్ట్ ట్రీట్మెంట్ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇచ్చి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఓరీస్ పనిచేయడం లేదు ముందుగానే ఓవరీస్ షిష్కించిపోయినాయి కాబట్టి ఈ వీళ్ళకి ఏంటంటే ఒకవేళ ఈ పిల్లలు కాలేదు పీరియడ్స్ రావట్లేదు అన్నప్పుడు వీళ్ళని టెస్ట్ చేసి చూస్తాం ఒకవేళ ప్రమించిన అని వాళ్ళ పిల్లలు కావాలి అంటే వాళ్ళు భార్య భర్త తొప్పుకుంటే వాళ్ళు టెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి కూడా అంటే వేరే వాళ్ళ అండం అప్పు తెచ్చుకొని దాంతో ప్రెగ్నెన్సీ వస్తే కూడా వాళ్ళు మామూలుగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ వీళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి రావాలి ఎందుకో రాలేదో అనుకుని మామూలుగా కాకుండా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇది అలా ఆసలని వదిలేసామంటే ఎముకలన్నీ వీక్ అయిపోతాయి సో వాళ్ళకి ముందుగా ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి దీనివల్ల దానికి బోన్స్ వీక్ అయిన దానివల్ల నడవడం ముందుగా పోషన్ వంగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి హార్మోన్స్ వల్ల వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అదే యాభై ఏళ్ళు దాటింది ఒకసారి యాభై ఐదు యాభై ఏళ్ళ వరకు వస్తూనే ఉంటాయి పీరియడ్స్ వీళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి దీని డిలేడ్ మేనపోతే వీళ్ళకి ఏంటంటే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకసారి గర్భసంచీలో క్యాన్సరే ఉందో లేకంటే అసలు నిజంగా పీరియడ్స్ వస్తున్నాయో లేక ఒకసారి అంటే చిన్న చిన్న సిస్ట్లు పాలిప్స్ ఉంటాయి దానివల్ల అవుతుంది ఎందువల్ల ఇలా బ్లీడింగ్ అవుతుందని ఏది కూడా నార్మల్ దాటి ఏదైనా విడిగా ఉంటే ఎందుకు అని చూపించుకుని మనం డాక్టర్ చూపించుకుంటే మనం దానివల్ల ట్రీట్మెంట్ సరిగా అవుతుంది ఓకే డాక్టర్ గారు లేట్ మైన అయితే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేట్ మైనజ్ వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది యాభై ఐదేళ్ళు దాటాయి అంటే దానికి ఏమో ఒకసారి గర్భసంచిలో క్యాన్సర్ ఉండొచ్చు కాబట్టి మనం డాక్టర్ దగ్గరకు వస్తే మేము వాళ్ళకి హార్మోన్ టెస్ట్ చేసి స్కాన్ చేస్తాం ఆ స్కాన్ లోపల దానికి ఎండమేట్రమ్ యూజువల్గా నాలుగు ఐదు ఆరు వరకు ఉండాలి ఒకసారి పది పదిహేను దాకా ఉందంటే ఎందుకు ఉందని అనుమానపడతాం అలాంటప్పుడు దానికి డాపులర్ స్కానని చేస్తాం చేస్తే కూడా మాకు ఏలా ఉందంటే క్యాన్సర్ వచ్చే అవకాశం అని తెలుస్తుంది అలానే దానికి ఎండమెట్రులు బ్యాబ్సేయం చేస్తాం ఎందుకంటే యాభై యాభై ఏళ్ళు యాభై ఆరు వేళ్ళు నాకు వస్తున్నాయంటే అంత హార్మోన్స్ ఇంకా వర్క్ చేస్తున్నాయంటే ఓరిస్ అంత ఎక్కువ చేస్తున్నట్టు అలా ఉన్నప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అలాంటి పేషెంట్స్ ప్యాప్స్ పేర్ అది ఇస్తాం చిన్న టెస్ట్ ఆ టెస్ట్ చేసిన వల్ల దానికి ఏమన్నా ఉందో తెలుస్తుంది అలానే ఎండోమెట్లు బ్యాప్స్ చేస్తాం వ్యాప్ చేసినప్పుడు లోపల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ముందుగా పేషెంట్కి మేము కాషన్ చేస్తాం లేదంటే దాన్ని తగ్గట్టు ఆ వయసును బట్టి హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చిన దానివల్ల బ్లీడింగ్ తగ్గిపోతుంది ఏ వీళ్ళు అన్ని నార్మలే ఉంటే సరే వీళ్ళు అప్పుడు అబ్జర్వ్ చేస్తారు ఇరవై యాభై ఐదు యాభై అది దాటితే మాత్రం అది నార్మల్ కాదు ఎందుకు ఉందని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాని ఒక అవసరం ఉంటే హిస్టక్ట్మెంట్ చేయాల్సి రావచ్చు ఈ స్త్రీలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మన దగ్గర అయితే కొంచెం ఇంకా ఇంకా అంత అవగాహన రాలేదమ్మా బయట దేశాలు అయితే ముందు నుంచే వాళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు ఎప్పటి నుంచే అని తీసుకుంటారు కాబట్టి మనం కూడా ఏంటంటే పేషెంట్ మా దగ్గర పేషెంట్ ఏ పేషెంట్ అయినా ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి వస్తే మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళకి మేము పాప్ స్వీరా చేస్తాం అంటే సర్విక్స్ యోని దగ్గర నుంచి చిన్న నీరు తీసుకుని టెస్ట్ చేస్తే ఎక్కడైనా క్యాన్సర్ ఉందేమో అనే ఒక టెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలా ప్యాప్ అనేది ముప్పై ఐదేళ్ళప్పటి నుంచి ఒక్కొక్కసారి చేసుకుని ఒక రెండేళ్ళకి ఒకసారి చేసుకుని ఏమీ లేకుంటే ఏం పర్వాలేదు ఐదేళ్ళకు ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే ఒకవేళ ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ముందుగానే మనం దాన్ని గ్రహించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకటి ఏంటంటే దానికి ముందు నుంచే దాని ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ వస్తుంది అలా యుట్రైన్ క్యాన్సర్ కూడా తొందరగా వచ్చినప్పుడు దాని ముందు తొలి దశలో ట్రీట్మెంట్ ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది అలా లివర్ క్యాన్సరో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు పేషెంట్ చనిపోయే అవకాశం ఉంది కానీ గర్భశేజ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎప్పుడు దాన్ని మనం ముందుగా కనుక్కుంటాయి కాబట్టి ముందుగా కనుక్కోవాలంటే దాన్ని మనం స్క్రీన్ చేయాలి కాబట్టి ప్యాప్స్ఫియర్ అనేది విధిగా ఒకటి చేయించుకోవాలి తర్వాత యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళ వయసు అప్పుడు వచ్చిన మాత్రం ఒకసారి బోన్ స్కాన్ చేయించుకోవాలి ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోయే కొద్దీ బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి బోన్స్ అన్నీ ఒకలాగా దాంట్లో ఉండే కాల్షియం అంతా పోయి అసలు బుడ్డొల్లోలాగా అయిపోతాయి అప్పుడు తొందరగా ఫ్రాక్చర్స్ స్పైన్ ఫ్రాక్చర్స్ లేకుంటే పేషెంట్ నడుస్తూ బాతుల కింద చిన్న ఫ్రాక్చర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఇవి బోన్ స్కాన్ చేసుకుని బోన్లో ఎంత డెన్సిటీ ఉంది చూసుకుంటే పేషెంట్ కొంచెం ముందు జాగ్రత్త పడితే అంటే అది కాల్షియం మిల్క్ తీసుకోవడం లావు కాకుండా చూసుకోవడం పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం చేస్తే ఈ పేషెంట్స్కి హెల్తీగా ఉంటారు ఓకే డాక్టర్ గారు అలాగే మెనోపాస్ అంటే ఏంటి మెనోపాస్ స్క్రీనింగ్ అంటే పేషెంట్ ఏంటంటే నాలుగు యాభై ఏళ్ళ వయసు వాళ్ళు యాభై ఐదు ఏళ్ళ వయసు వాళ్ళు ఒకసారి మెనోపాజ్ ఆగిపోయింది అన్నప్పుడు వాళ్ళు దాని తగ్గట్టు ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి రెగ్యులర్గా అట్లీస్ట్ ఆరు నెలలకు ఒకసారి లేదు ఏం లేదు బాగానే ఉందంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళు బోన్ స్కానింగు ప్యాప్స్మియర్ చేయించుకుంటే ఏమైనా స్కాన్ ఒకటి చేయించుకుంటే ఇది ఉత్తరాంతో పాటు అంటే ఆ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి బీపీ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి ఒకసారి బ్లడ్ కొలెస్ట్రాల్ టెస్టు లేకపోతే బీపీ చెక్ చేయించుకొని షుగర్ ఉందా చెక్ చేయించుకొని దాన్ని తగ్గట్టు వాడు వాటికి మందులు అవి తీసుకుంటే వాళ్ళకి క్యాల్షియం తీసుకుంటే సరిపోతుంది ఓకే డాక్టర్ గారు అలాగే మెనోఫాజ్లో ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులు ఏంటి మెనోఫాజ్లో ఉండే ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్మోన్స్ అన్నీ అమ్మా ఈస్టోజన్ ఎండిపోతుంది ఓ ఎండిపోతాయి కాబట్టి ఇస్ట్రోజన్ తగ్గిపోతుంది ఈస్టోజన్ తగ్గిపోయినప్పుడు పేషెంట్కి ఏంటంటే దాని వగల యో ఇట్రస్ ట్యూబ్స్ వ్యజన్న అంతా డ్రై అయిపోతాయి అవి డ్రై అయిపోయినప్పుడు పేషెంట్కి ఏంటంటే దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావచ్చు అంటే మూత్రం సంబంధించిన ఇరిటేషన్ కానీ త్వర త్వరగా రావడం కానీ లేకుంటే తగ్గినప్పుడు పడిపోవడం కానీ ఊరికూరికే యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం కానీ అవుతుంది తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు కూడా ఇబ్బందిలో నొప్పి అలాంటివి ఉంటాయి అసలు కలవాలని అనిపించకపోవడం ఈ లాస్ ఆఫ్ లిబిడో అంటారు ఇవన్నీ హార్మల్ ఛాంజెస్ వల్ల అంతా సో వీటికి తర్వాత ఊరికి మంట దురదాలు యోని దగ్గర నొప్పి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ హార్మల్ ఛాంజెస్ వల్ల డాక్టర్ దగ్గరకు వస్తాయి లోకల్గా హీస్ట్రోజన్ ఆయింట్మెంట్ కానీ ఒక్కొక్కసారి లేకుండా ఓరల్గా కానీ ఇచ్చినప్పుడు పేషెంట్కి బాగా రిలీఫ్ ఉంటుంది అలానే ఈ పేషెంట్కి యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళప్పుడు పేషెంట్ ఒకసారి ఉన్నట్టుండి వేడి అయినట్టు అయ్యి ఒళ్ళంత చెమటలు పట్టినట్టు అవుతుంది హార్ట్ ఫ్లషెస్ అంటారు ఈ హార్ట్ ఫ్లషెస్ కూడా ఈ మూడు ఇది పీరియడ్స్ నిలిపోవడానికి రెండు మూడేళ్ళు ముదరించే రావచ్చు ఈ నలభై నలభై ఐదేళ్ళ వయసు అప్పటి నుంచి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఏం లేదులే నీవు వేషాలను కాకుండా ఇది హార్మోన్ ప్రాబ్లం అర్థం చేసుకుని దీని దాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకి హార్మోన్స్ ఇస్తారు హార్మోన్స్ ఇచ్చినప్పుడు దీనివల్ల ఒక్కొక్కసారి సైకలాజికల్గా అప్సెట్ అయిపోతారు పేషెంట్స్ కాబట్టి దీనివల్ల ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఈస్ట్రోజన్ వేసుకుంటే ఆ హార్ట్ లెషర్స్ అనేవి ఆ చిరాకు ఆ బద్దకం అనేది కానీ వస్తుంది అది ఈ ఏజ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా కామన్ కాబట్టి థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించుకొని ఒకళ్ళు హైపోథైరాయిడిజం ఉందో చూసుకొని దాని దగ్గర చిన్న చిన్న మాత్రలు అవంత పెద్ద ధరలవి కావు లేదా దొరకనివి కావు కానీ మనకు మనం తెలుసుకుని ఇది అవసరమని వేసుకుంటే పేషెంట్ బాగుంటుంది సో థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి బీపీ చెక్ చేయించుకోవాలి ఈసీజీ చూపించుకోవాలి ఏమైనా హార్ట్ ప్రాబ్లం అని దాని షుగర్ చెక్ చేయించుకుని వాటి తగ్గట్టు మనకు హార్మోన్స్ వేసుకోవచ్చు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక ఇవి బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి ఈస్ట్రిజన్ ఎప్పుడైతే లేదో ఈస్ట్రిజన్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్ అది లేకపోతే అన్నీ వీక్ అయిపోతాయి మజిల్స్ వీక్ అయిపోతాయి సో ఈ ప్రాబ్లం వల్ల బోన్స్ అన్నీ వీక్ అయ్యి బోన్స్ అంతా డొల్లదరిపోతాయి కాబట్టి దానిపాటు కాల్షియం ఎక్స్ట్రా వేసుకోవడం లేకపోతే దానివల్ల ఎక్స్ట్రా హార్మోన్స్ వేసుకోవడం ఉంటుంది ఇలానే ఈ ఇస్ ఎక్కువైంది అని ఈ ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు ఐదు మంది ఆరు మంది అయ్యి ఊర్లల్లో కాన్ఫ్లయ్యి దాని సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు అంత ముందు లేకపోయినా కూడా ఈ మెనపాజ్ వచ్చిన తర్వాత ఈ పేగు జారడం అంటారు అండి ప్రొలాప్స్ అది వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు దాని తగ్గట్టు మళ్ళీ ఆపరేషన్ చేయాలి లేదా ఈ పీరియడ్ పేషెంట్కి ఈ వేరే వయసు హార్మోన్స్ ఎప్పుడైతే ఏదైపోతాయో ఈ టైంలో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ అవుతుంది మేము అందుకే పేషెంట్స్కి ఎప్పుడు చెప్తాం యా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఐదు ఆరు నెలల వరకు పీరియడ్స్ కాకపోతే మినపాస్ ఉంటాం ఈ ఆరు నెలలు మెనపాస్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఎటువంటి డిశ్చార్జ్ ఉండకూడదు తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ ఏది ఉండకూడదు ఏదున్నా కూడా ఇదేమైనా క్యాన్సర్ ఏమో ఫస్ట్ ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కాబట్టి క్యాన్సర్ ఏమో అనుకుని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని ప్యాప్స్మియర్ చేసి అది ఏమి లేదు అంటే నిశ్చింతంగా డాక్టర్ నిశ్చింత పేషెంట్ నిశ్చితంగా ఉండొచ్చు కానీ ఆయన ఉందనుకోండి తను తన తొందరగా దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది